అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్నాలజీస్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ డోర్ ఫర్ టు కామెంట్ అబౌట్ యొక్క క్వరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అక్కడ జాయిన్ అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆల్సో మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అడుగుతున్నారు చాలా మంది మీరు టెలిగ్రామ్ ఛానల్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్ యాప్లో దెన్ ట్రై ట్రీ టెక్నాలజీని సర్చ్ చేస్తే మనం ఛానల్ కనిపిస్తుంది ఓకే సో మనం ఆల్రెడీ ఆన్సబుల్ చేస్తున్నాము ఓకే సో ది యాన్సిబుల్ కంప్లీట్ అయిపోతుంది ఈ సెషన్తో సో విఆర్ విల్ బి టాకింగ్ అబౌట్ రోల్స్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ రోల్స్ అంటే ఏంది రోల్స్ ఎట్లా యూస్ చేస్తాము యాన్సిబుల్ రోల్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు ఓకే సో దీంతో లైక్ ఇట్ ఈస్ లైక్ పార్ట్ వన్ ఆఫ్ యాన్సిబుల్ అనుకుందాం ఇది ఓకే సో యాక్చువల్గా అయితే కంప్లీట్ యాన్సిబుల్ ఇది మనం చెప్పింది ఓకే కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో యాడ్ రియల్ టైమ్ స్టఫ్ ఓకే సో రియల్ టైమ్ అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు సి హౌ సిస్టమ్ అడ్మిన్స్ ఓకే సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎట్లా మనకి ప్లేబుక్స్ రాస్తారు ఆర్ ఈ ఫైల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఆర్ డిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి ఓకే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో లైన్ఎస్ అడ్మినిస్ట్రేటర్స్ బుక్స్ ఎట్లా వాడతారు అనేది అండ్ ఆల్సో హౌ ది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఓకే సో ఈ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం పార్ట్ టూలో మాట్లాడడానికి ట్రై చేద్దాం ఓకే బట్ దిస్ ఈస్ వాట్ ది కంప్లీట్ యాన్సిబుల్ ఓకే సో ఈ సిస్టంతో యాన్సిబుల్ అనేది లైక్ ఇట్ ఈస్ డన్ ఓకే సో మనం అన్ని టాపిక్స్ కవర్ చేసి ఇస్తాము ఆల్రెడీ ఓకే సో సో బిఫోర్ స్టార్టింగ్ రూల్స్ ఓకే సో డైరెక్టరీ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి ఆన్సిబుల్ అనేది చూసాం ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇన్ ది యాన్సిబుల్ సో ఎప్పుడైనా సరే మనము మన ప్రాజెక్ట్ డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి ఏదైనా ప్రాజెక్ట్కి మీరు పనిచేసినప్పుడు ఓకే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ అండ్ అందులో మనకి జనరల్గా లైక్ యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి ఉంటుంది ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్లో సిఎఫ్జి ఫైల్ అండ్ ఆల్సో ఇన్వెంటరీ ఫైల్ ఉంటే బెస్ట్ అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇన్వెంటరీ ఫైల్స్ మీరు యాజ్ పర్ ఎన్విరాన్మెంట్ డివైడ్ చేసుకోవడం మంచిది లైక్ ఇన్ ఇన్వెంటరీ హైఫన్ డేవ్ ఆర్ ఇన్వెంటరీ హైఫన్ ప్రొడక్షన్ ఓకే సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకోవడం మంచిది అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే మెయిన్ ప్లేబుక్ ఎప్పుడు రాసినా కానీ మీరు మై ప్రాజెక్ట్లో ఓకే గుర్తుపెట్టుకోండి ఇట్ విల్ బి సైట్ డాట్ యామల్ ఓకే సో సైట్ డాట్ వైఏఎంఎల్ అని ఉంటుంది ఓకే సో ఈ సైట్ డాట్ యామల్ ఫైల్స్లో మీరు అన్నీ రోల్స్ కానివ్వండి ఆర్ల్స్ ఏదైనా ఇన్ ఇన్బిల్డ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఓకే అండ్ ఆల్సో మేజర్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫైల్ డాట్ యామల్ అని కూడా ఉంటుంది ఓకే సో ఫైల్ డాట్ యామల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది రీడైరెక్ట్ టు సంథింగ్ రోల్స్ ఓకే సో ఇంకా మనం రోల్స్ గురించి మాట్లాడలేదు బట్ విల్ టాక్ అబౌట్ రోల్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డాట్ యాన్సిబుల్ స్లాష్ రోల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఐఎన్ఎక్స్ ఉందనుకోండి ఓకే ఎన్జిఐఎన్ఎక్స్ అనేది నేను ల్యాంప్ డాట్ యామల్లో పెడతాను ఓకే సో నేను ఈ రోల్ని కాల్ చేయొచ్చు డైరెక్ట్గా అంటే ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ యామల్ ఓకే సో ఇక్కడ ఈ రోల్ని నేను కాల్ చేస్తాను ఆర్ ఇప్పుడు సాంబా ఫైల్ షేరింగ్ ఉందనుకోండి ఆర్ ఎన్ఎఫ్ఎస్ ఫైల్ షేరింగ్ ఉందనుకోండి దెన్ ఐ కాల్ ఇట్ ఫ్రమ్ ఫైల్ డాట్ యామల్ ఓకే సో ఫైల్ డాట్ యామల్ నుంచి మీరు ఇట్లా రోల్స్ని కాల్ చేసుకోవచ్చు ఆర్ స్పెసిఫిక్ లాంగ్ ల్యాంప్ డాట్ యామల్ అంటే మీరు వెబ్ సర్వర్స్ని ఇప్పుడు ఎన్జిఐఎన్ఎక్స్ కావచ్చు ఆర్ఎల్స్ హెచ్టీడిపిడి కావచ్చు ఓకే సో వీటిని మీరు కాల్ చేయొచ్చు ఓకే సో ఈ విధంగా డిఫైన్ చేసుకొని ఉంటాయి మన ప్రాజెక్టులు అండ్ ఆల్సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకోటి గ్రూప్ వేర్స్ ఎప్పుడైనా సరే ఇఫ్ సంథింగ్ ఈస్ గ్రోయింగ్ ఓకే సో మీ ఫోల్డర్ ఇంక్రీజ్ అవుతుందంటే మనం వేరియబుల్స్ని కూడా ఓకే మీ మనం ఆల్రెడీ వేరియబుల్స్ చూసినాం ఆల్రెడీ ఓకే సో గ్రూప్ వేర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాంప్కి కావాల్సిన గ్రూప్ వేరియబుల్స్ ఆర్ఎల్స్ ఫైల్కి కావాల్సిన గ్రూప్ వేరియబుల్స్ ఇందులో పోస్ట్ చేసుకుంటాం అండ్ ఆల్సో ఐ కెన్ హ్యావ్ మై హోస్ట్ వేర్స్ ఓకే సో ఈ ఫైల్ ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ప్రాజెక్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్లో ఉంటాయి ఓకే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెన్ ఎవర్ యూ వర్కింగ్ విత్ యాన్సిబుల్ ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు హ్యావ్ యువర్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఓకే సో ప్రాజెక్ట్ డైరెక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు ఏదైనా ఆర్గనైజ్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా మీరు ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఆర్గనైజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఎవ్రీ ప్రాజెక్ట్కి యాన్సిబుల్ డాట్ సిఎఫ్జిని ఇన్వెంటరీని అండ్ ఆల్సో బుక్స్ని పెట్టుకోవడం మంచిది ఓకే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినవి ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలో పెట్టుకోవడం ఇట్స్ వెరీ ఈజీ ఓకే సో ఎందుకంటే మీకు యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి గ్లోబల్గా పెట్టుకున్నారనుకోండి యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఆ ఫైల్ చాలా పెద్దగా గ్రో అయిపోతూ ఉంటుంది ఓకే సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ యాన్సబుల్ డాట్ సిఎఫ్జి అయినా ఇన్వెంటరీ ఫైల్స్ అయినా మీకు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఉంటే బెస్ట్ ఓకే అండ్ అండ్ ఆల్సో మీకు ప్రాజెక్ట్ డైరెక్టరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఓకే సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ గో ఫర్ యువర్ వేరియబుల్ ఫైల్స్ ఓకే సో వేరియబుల్ ఫైల్స్ కానివ్వండి ఇంక్లూడ్ ఫైల్స్ కానివ్వండి ఎప్పుడైనా కానీ ఓకే సపరేట్గా మనం వేరియబుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి అదర్వైజ్ మీకు డైరెక్ట్ స్ట్రక్చర్ గ్రో అయిపోతూ ఉంటుంది ఓకే ఎందుకంటే ఇండివిజువల్ వేరియబుల్స్ అన్నీ కూడా మీరు డిఫైన్ చేసుకోవడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ ఓకే అండ్ ఎప్పుడైనా సరే మనము రోల్స్ అనేది ఖచ్చితంగా వాడతాం రోల్స్ వాడితేనే మనకి రీయూజబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఓకే సో మనం ఏదైనా స్పెసిఫిక్ పార్ట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబా ఉందనుకోండి ఆర్ హెచ్టిపిడి ఉందనుకోండి ఓకే ఊకే మనం ప్లేబుక్ రాయేసే బదులు ఓకే సో మనం ఈ రోల్ని రీయూజ్ చేయొచ్చు ఓకే సో యూ కెన్ సే దట్ యూజ్ దిస్ రోల్ ఓకే హెచ్టీటిపిడి స్టార్ట్ స్టాప్ ఇన్స్టాల్ అంతా కూడా ఒక రోలో పెట్టేసుకొని ఓకే సో ఈ రోల్ని మనం రీయూజ్ చేయాలనుకుంటే మనం ఆ మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ యామల్ ఫైల్లో మనము ఈ రోల్ని కాల్ చేసుకోవచ్చు ఓకే సో యూ కెన్ రీయూజ్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ యాన్సిబుల్ ఓకే సో ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ డైరెక్టరీ లేఅవుట్ ఓకే సో మీకు ఇఫ్ యూ గో టు ది డాక్స్ డాట్ యాన్సిబుల్ డాట్ కాంలోకి వెళ్ళేసి ఓకే ప్లేబుక్స్ సారీ ప్లేబుక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఓకే ప్లేబుక్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని కొట్టినారనుకోండి మీకు ఒక లింక్ వస్తుంది ఓకే సో యాన్సిబుల్ డాక్స్ డాట్ యాన్సిబుల్ డాట్ కామ్లోకి వెళ్తే ఓకే సో అది చూసినారు అనుకోండి మీకు క్లియర్గా డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది కూడా మీకు తెలుస్తుంది ఓకే సో ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు సైడ్ డాట్ యామల్ అనేది సో ఇట్ షుడ్ బి ఆన్ యువర్ టాప్ ఆఫ్ ద డైరెక్టరీ ఓకే సో దాట్ అది మీకు మాస్టర్ ప్లేబుక్ లాగా ఎప్పటికీ వర్క్ అవుతుంది ఓకే సో వెన్ ఎవర్ యూ సీ సంథింగ్ సైడ్ డాట్ యామల్ అనేది ఓకే సో ఇది మీకు మాస్టర్ ప్లేబుక్ లాగా వర్క్ అవుతుంది అనమాట ఓకే సో మీకు ఏంటంటే లైక్ యూ కెన్ కాల్ ఏ స్పెసిఫిక్ ప్లేబుక్నైనా కానీ మీరు ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు వెబ్ సర్వర్ డాట్ యామల్ డీబీ డాట్ యామల్ని ఏదైనా సరే ఓకే సో అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ గ్రూప్ వేర్స్ హోస్ట్ వేర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు వేరియబుల్స్ సెట్ చేయడానికి ఓకే సో ఈ స్ట్రక్చర్ని మీరు గుర్తుపెట్టుకోండి హౌ టు డూ ఇట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ట్రై టు క్రియేట్ అ ప్రాజెక్ట్ ఫైల్ అండ్ క్రియేట్ ఆల్ దీస్ ఫైల్స్ ఓకే ఎల్స్ మీరు ఎక్కడైనా ఆ రియల్ టైంలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి ఓకే సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ లైక్ వాట్ వై దే హ్ క్రియేటెడ్ ఆల్ దీస్ ఫైల్స్ అనేది ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ విల్ సి వాట్ ఆర్ ద రోల్స్ ఓకే సో యాన్సిబుల్ రోల్స్ అనేది లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మేజర్గా మనం యూజ్ చేసేది రియల్ టైంలో కానీ అక్కడ కానీ మనం రోల్సే యూజ్ చేస్తూ ఉంటాం ఓకే సో వాట్ ఆర్ యాన్సిబుల్ రోల్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాన్సిబుల్ రోల్స్ ఓకే సో యాన్సిబుల్ యాన్సిబుల్ ప్లేబుక్స్ యాన్సిబుల్ రోల్స్ లైక్ దే ఆర్ వెరీ మచ్ సిమిలర్ ఓకే సో ఏదైతే మనం ఏదైనా ప్లేబుక్లో యూజ్ చేస్తున్నామో లైక్ కోడ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనము వేరే ప్లేబుక్లో కూడా యూజ్ చేస్తున్నాం అన్నట్టు ఓకే సో రోల్స్ అంటే ఓకే సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీయూజ్ ద కోడ్ వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ యూజింగ్ దాన్ని మనము రీయూజ్ చేస్తున్నాం అనమాట సో రోల్ అంటే వాట్ ఈస్ ద రోల్ రోల్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ టాస్క్స్ ఆర్ వేరియబుల్స్ ఫైల్స్ టెంప్లేట్స్ ఓకే సో ఇవన్నీ కూడా లైక్ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ ది రోల్స్ ఓకే సో ఇవన్నీ కూడా మనము రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకే సో అవన్నీ ఊరికే మనము ఇంకోసారి క్రియేట్ చేసే బదులు ఏం చేస్తాం వాటిని రోల్స్ అని ఒకటి తయారు చేసి రోల్స్లో పెట్టేస్తున్నాం అనమాట ఓకే సో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ ఈజీలీ ఇంక్లూడ్ ఫ్రమ్ ది ప్లేబుక్ ఓకే సో సో ఎప్పుడైనా సరే మనము హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఆర్ పెద్ద ప్రాజెక్ట్స్ మీద పని చేస్తాం అనుకోండి వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద లార్జ్ ప్రాజెక్ట్స్ ఓకే ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే మనం జనరల్గా చేసేదే రోల్స్ని యూస్ చేయడం ఓకే సో రోల్స్ అందుకనే మనకి ఎక్కువగా పెద్ద ప్రాజెక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఈజీగా మేనేజ్ చేయడానికి మనం రోల్స్ని యూజ్ చేస్తామన్నమాట ఓకే సో రోల్స్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఓకే సో జనరల్గా రోల్స్లో మనకు డిఫాల్ట్స్ అని ఉంటుంది ఓకే సో వెన్ ఎవర్ యూ సీ ది రోల్స్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ డీఫాల్ట్స్ డిఫాల్ట్స్ అనేది ఇట్ ఆల్వేస్ కంటైన్స్ డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ రోల్ వేరియబుల్స్ ఓకే డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ రోల్ వేరియబుల్స్ ఇందో ఉంటాయి ఓకే అండ్ ఆల్సో ఇఫ్ వేరియబుల్స్ ఏమవుతుందంటే సెట్ ఎట్ ఎ ప్లే లెవెల్ ఓకే మనకి వేరియబుల్స్ ప్లే లెవెల్లో కూడా మనము సెట్ చేస్తాం డిఫాల్ట్స్లో ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ది డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ ఓవర్ రిటైన్ ఓకే సో ఈ డిఫాల్ట్ వాల్యూస్ని మనం ఓవర్ రైట్ కూడా చేయొచ్చు అండ్ ఆల్సో నెక్స్ట్ మీకు ఉండేది ఫైల్స్ ఓకే సో ఫైల్స్ అంటే లైక్ ఇట్ మే కంటెంట్ స్టాటిక్ ఫైల్స్ ఓకే సో మనకి ఏదైతే రోల్ టాస్క్ యూజ్ చేస్తామో ఆ రోల్ టాస్క్ ఫై అన్నీ కూడా ఈ ఫైల్స్ అని స్ట్రక్చర్లో ఉంటుంది ఓకే అండ్ ఆల్సో మనకి హ్యాండ్లర్స్ ఉంటుంది ఓకే సో హ్యాండ్లర్స్లో మనకి మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది ఓకే విచ్ విల్ డిఫైన్ ఆల్ ద హ్యాండ్లర్స్ యూజ్డ్ ఇన్ దట్ రోల్ ఓకే సో ఇప్పుడు నా ఏదైతే రోల్ ఉందో ఓకే ఈ రోల్లో యూజ్ చేసే హ్యాండ్లర్స్ అన్నీ కూడా నాకు హ్యాండ్లర్స్ అనే ఫోల్డర్లో మెయిన్ డాట్ యామల్ ఫైల్లో ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మెటా ఓకే సో మెటాలో కూడా మనకి మెయిన్ డాట్ యామల్ ఉంటుంది సో ఇందులో ఏంటంటే ఎక్కువగా మనకి ఆథర్ ఇన్ఫర్మేషన్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిపెండెన్సీస్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మెటాలో ఉంటుంది మెటా ఇస్ నథింగ్ బట్ లైక్ యువర్ మెటా డేటా ఓకే సో అంత డేటా ఏదైతే మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఉందో అది మెటాలో మెయిన్ డాట్ యామల్ ఫైల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టాస్క్స్ ఓకే టాస్క్స్లో కూడా మనకి మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుంది ఓకే సో మనకి ఈ మెయిన్ డాట్ యామల్ ఫైల్లో మనకి రోల్ టాస్క్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఓకే సో అన్ని డెఫినేషన్స్ టాస్క్ డెఫినేషన్కి డెఫినేషన్స్ రోల్కి సంబంధించిన అన్నీ కూడా ఈ టాస్క్స్లో మెయిన్ డాట్ యామల్ ఫైల్స్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్ ఓకే ఈ టెంప్లేట్స్లో మనం ఆల్రెడీ జింజాటు టెంప్లెట్స్ అంటే ఏందో చూసాము సో ఆ జింజా టూ టెంప్లెట్స్ అన్నీ కూడా మనకి ఈ టెంప్లెట్స్లో ఉంటాయి ఓకే సో ఈ టెంప్లెట్స్ డైరెక్టరీలో మనకి జింజా టూ టెంప్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి టెస్ట్స్ ఉంటుంది ఓకే సో ఇదేంటంటే ఆప్షనల్ ఓకే సో ఆప్షనల్ ఇన్వెంటరీ ఫైల్ ఉండొచ్చు ఇంట్లో ఆర్ఎల్స్ టెస్ట్ డాట్ యామల్ ప్లేబుక్ ఉండొచ్చు ఓకే సో వేర్ మన రోల్ని టెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి సో ఇందులో ఆ టెస్ట్ డాట్ యామల్ ఫైల్స్ ఉంటాయి ఓకే ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ ఇన్వెంటరీ ఫైల్ ఎందుకంటే మీరు టెస్ట్ చేయడానికి వర్క్ అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ వేర్స్ ఓకే సో జనరల్గా వ్యార్స్లో కూడా మీకు మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉండొచ్చు ఓకే సో యు మే హ్యావ్ మెయి మెయిన్ డాట్ యామల్ విత్ స్టాండర్డ్ వేరియబుల్స్ ఫర్ ద రోల్ ఓకే సో ఈ రోల్కి ఏవైతే స్టాండర్డ్ వేరియబుల్స్ అనుకుంటామో ఆ రోల్ ఆ వేరియబుల్స్ అన్నీ కూడా మనం వ్యార్స్లో పెట్టుకోవచ్చు ఓకే సో ఇంకోటి ఏంటంటే వ్యార్స్లో పెట్టిననుకోండి ఈ వ్యార్స్లో ఓకే సో మీరు ఓవర్ రిటర్న్ చేయడానికి ఉండదు ఓకే మీరు ప్లేబుక్ వేరియబుల్స్తో దీన్ని ఓవర్ రైట్ చేయలేరు ఓకే సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈజ్ ఓకే సో ఇవన్నీ మీకు జనరల్గా లైక్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఓకే సో ఏమేమి ఉంటుంది అనేది ఓకే సో డిఫాల్ట్స్ ఫైల్స్ హ్యాండ్లర్స్ మెటాడేటా టాస్క్స్ టెంప్లెట్స్ టెస్ట్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ వ్యాస్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు రోల్లో కనిపిస్తాయి ఓకే సో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దీస్ ఏం చేస్తున్నాయి అని కూడా మనం ఇప్పుడు మాట్లాడినాం ఓకే సో మీరు ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఓకే ఇవన్నీ చూసినప్పుడు ఓకే సో యూ షుడ్ నో వాట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవ్రీ ఫోల్డర్ ఇస్ డూయింగ్ ఓకే రోల్లో ఆర్ ఆల్స్ మీరు ఎప్పుడైనా రోల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు అవగాహన ఉండాలి ఏ రోల్ ఏ ఈ రోల్లో ఈ ఈ డైరెక్టర్ స్ట్రక్చర్ ఏం చేస్తుంది అనేది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి రోల్ వేరియబుల్స్ ఓకే సో రోల్ వేరియబుల్స్ కూడా నేను మీకు ఇందాక చెప్పినట్టు వార్స్లో మీకు ఎప్పుడైనా సరే రోల్ వేరియబుల్స్ బైండ్ డాట్ అమల్లో పెట్టినప్పుడు ఓకే సో దీస్ ఆర్ ది హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటాయి అనమాట అంటే దే ఆర్ నాట్ ఇంటెండెడ్ టు బి ఓవర్ రిటర్న్ ఓకే సో దీన్ని ఓవర్ రైట్ చేయడానికి మనం ట్రై చేయొద్దు అండ్ ఆల్సో మనకు డీఫాల్ట్స్లో కూడా ఓకే డిఫాల్ట్స్లో కూడా మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఉంటుందని చెప్పిన నేను డీఫాల్ట్స్లో కూడా మనకి డిఫాల్ట్ వేరియబుల్స్ ఉండొచ్చు ఓకే సో కాకపోతే ఇవి ఏంటంటే లో ప్రిసిడెన్స్ ఉంటుంది అంటే ది కెన్ బి ఓవర్ రిటర్న్ ఓకే సో ఎప్పుడైనా సరే మీకు డీఫాల్ట్స్లో ఉన్నప్పుడు దిస్ కెన్ బి ఓవర్ రిటర్న్ బై వేరియబుల్స్ ఏదైనా విత్ సేమ్ నేమ్ ఉంటే ఓకే అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు ఏ దానికి హయ్యెస్ట్ ప్రెసిడెంట్స్ ఉంది దానికి లోయెస్ట్ ప్రెసిడెంట్స్ ఉందనే చూసుకొని మీరు రోల్స్ డిఫైన్ చేయాలి ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ రోల్ ఎక్కడో డిఫైన్ చేస్తారు అది మీకు అప్ అప్లై అవుతూ ఉండదు ఆ టైంలో మీకు ఏంటంటే ఎర్రర్ చూపిస్తుంది అనుకోండి సో యూ నీడ్ టు సీ ఓకే ఎక్కడెక్కడ వేరియబుల్స్ విత్ సేమ్ నేమ్ ఎక్కడైనా డిఫైన్ చేస్తారా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే అదర్వైజ్ యూ విల్ సీ ది ఎర్రర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి రోల్ లొకేషన్స్ ఓకే సో రోల్ లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైక్ వీ హ్యావ్ అంటే మనం రోల్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయొచ్చు ఎక్కడెక్కడ ప్లేస్ చేసి ఏది హైయెస్ట్ ప్రెసిడెన్స్ తీసుకుంటుందో కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో ఇంకోటి ఏంటంటే వీ కెన్ రైట్ అవర్ ఓన్ రోల్స్ ఓకే సో రోల్స్ మనం ఓన్గా కూడా మనం రాయొచ్చు అండ్ ఆల్సో ఆర్హెచ్ఎల్ సిస్టమ్ రోల్స్ ప్యాకేజ్ అనేది మనకి ఆర్హెచ్ఎల్లో రెడ్ హ్యాట్లో మనకి ఆల్రెడీ అవైలబుల్లో ఉంటుంది ఓకే సో ఇఫ్ యూ సి ఆర్హెచ్ఎల్ హైఫన్ సిస్టమ్ హైఫన్ రోల్స్ ఓకే నేను అది మీకు చూపిస్తాను ఓకే అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ కమ్యూనిటీ వెర్జన్ కూడా అంటే కమ్యూనిటీ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు మనకి రోల్స్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ రోల్స్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ గెలాక్సీ ఓకే యాన్సిబుల్ గెలాక్సీ ఓకే యాన్సిబుల్ గెలాక్సీలో వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ రోల్స్ అంటే కొంతమంది కమ్యూనిటీలో ఆల్రెడీ క్రియేట్ చేసిన రోల్స్ ఉంటాయి కదా అవి మీరు చూసి దాని ర్యాంక్ దాని డౌన్లోడ్స్ ఓకే దాని ఏమంటారు రిలయబిలిటీ లైసెన్స్ చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఎక్కువగా మనకి రోల్స్ ఎక్కడెక్కడ స్టోర్ అయి ఉంటాయి ఓకే సో జనరల్గా మనకి డాట్ స్లాష్ రోల్స్ ఓకే సో ఇది ఎప్పుడైనా సరే హైయెస్ట్ ప్రిసిడెన్స్ ఓకే సో దెన్ మనకి డాట్ యాన్సిబుల్లో రోల్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది ఓకే సో దీని తర్వాత ఇది నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఈటీసీ యాన్సిబుల్ రోల్స్ ఓకే ఈటీసీలో కూడా మనకి రోల్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది ఓకే దెన్ దిస్ ఈజ్ ద థర్డ్ ప్రెసిడెన్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇంపార్టెంట్ ఫోల్డర్ వచ్చేసి ఈటీసీ షేర్ యాన్సిబుల్ రోల్స్ ఓకే ఇది లాస్ట్లో ఓకే సో దిస్ ఈస్ వాట్ ది ప్రెసిడెన్సీస్ అంటే మీరు ఫస్ట్ మీ డైరెక్టరీలో రూల్స్ అని పెట్టుకున్నారు అనుకోండి ఇట్ విల్ చెక్ ఇయర్ లేదంటే ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు డాట్ యాన్సిబుల్ స్లాష్ రూల్స్ అదర్వైజ్ ఈటీసీ యాన్సిబుల్ రోల్స్ అదర్వైజ్ ఈటీసీ షేర్ యాన్సిబుల్ రూల్స్ ఓకే సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ లైక్ ఎక్కడి నుంచి మీరు రోల్ కాపీ చేసినారు ఎక్కడి నుంచి వ వర్క్ చేసినారు మీరు ఇప్పుడు ఇక్కడ ఒక రోల్ కాపీ చేసినారు ఓకే సో మీరు ఈ రోల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోండి సేమ్ రోల్ ఇక్కడ కూడా ఉందనుకోండి ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ వర్క్ ఆన్ దిస్ రోల్ ఓకే సో అక్కడ మీకు ఫెయిల్యూర్ రావచ్చు ఆర్ మీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు ఓకే సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ప్రిసిడెంట్స్ ఓకే సో ఏది హైయెస్ట్ లెవెల్లో ఉంది స్లాష్ రోల్స్ ఆర్ డాట్స్ యాన్సిబుల్ ఆర్ ఈటీసీ ఆన్సిబుల్ ఆర్ ఈటీసీ షేర్ ఓకే సో చాలా ఇంపార్టెంట్ ఓకే సో దట్ యూ యుల్ నో లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది ఓకే సో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే రోల్స్ ఎట్లా మనం ప్లేబుక్స్లో యూస్ చేసామంటే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేమ్ ఐల్సే రోల్ అండ్ ఐల్సే హోస్ట్ హోస్ట్లో నేమ్ ఇస్తా ఆల్ ఇస్తాం ఓకే దెన్ ఐల్సే రోల్స్ ఓకే సో ఇక్కడ నేను నా రోల్ వన్ అండ్ ఐ కెన్ గివ్ అ రోల్ టూ ఓకే సో ఈ విధంగా ఐ కెన్ కాల్ యాజ్ మెనీ రోల్స్ ఐ వాంట్ ఓకే సో ఇది ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ నెక్స్ట్ మనకి వేరియబుల్స్ కూడా వాడుకోవచ్చు ఓకే నాట్ ఓన్లీ రోల్ ఓకే సో రోల్ రోల్ వన్ రోల్ రోల్ టూ నెక్స్ట్ ఐ కెన్ సే వేరియబుల్ వన్ ఈక్వల్ టు సమ్ ఏ వేరియబుల్ టూ బి ఓకే సో ఈ విధంగా కూడా నేను వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయొచ్చు ఓకే సో లైక్ రోల్ వేరియబుల్స్ ఆల్సో కెన్ బి డిఫైన్డ్ ఆర్ డిక్లేర్ ఓకే ఇక్కడ ఓకే సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇట్ ఓకే సో బిఫోర్ గోయింగ్ టు ది యాన్సిబుల్ బాక్స్ ఓకే సో మనము యాన్సిబుల్ గెలాక్సీ చూసాం ఓకే సో యాన్సిబుల్ గెలాక్సీ రోల్స్ ఓకే సో ఇక్కడ నుండి గెలాక్సీ డాట్ యాన్సిబుల్ డాట్ కామ్లోకి వెళ్ళినారు అనుకోండి మీరు ఓకే సో దిస్ ఈజ్ ద యాన్సిబుల్ గెలాక్సీ ఓకే సో కమ్యూనిటీలో ఉన్న రోల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్చ్ అనుకోండి సో యూ కెన్ గెట్ యాజ్ మెనీ రూల్స్ చూడండి ఓకే సో ఇఫ్ ఐ సే ఎన్జిఐఎన్ఎక్స్ ఓకే ఎన్జిఐఎన్ఎక్స్ ఓకే ओके सो एंजीन ना ओके सो इट चूँ लाइक विल सी ऑफ़ रोल्स ओके सो इन चूसते लाइक हाउ मेनी डाच डन ओके सो एनी डे चूदी ओके अं आसो यू कैन सी द करंट वर्जन ओके सो एंड आल्सो यू विकोर ओके सो फाइव अवट आफ फाइव स्कोर चूँगी फाइव अवट आफ फाइव स्कोर अं थर्ट थौज डोन फाइव अवट आफ फाइव स्कोर ఫార్టీ ఫైవ్ థౌజండ్ డౌన్లోడ్స్ ఓకే సో ఈ విధంగా మీరు ఈ చూసుకోవచ్చు ఓకే సో ఇట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్కోర్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ డౌన్లోడ్స్ ఓకే సో గిర్లింగ్ గాయ్ ఓకే సో ఎవరు చేసినారు ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఓకే సో వాట్ ఐ డూ వీ కెన్ గెట్ ఇట్ అంటే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు హౌ యూ కెన్ డౌన్లోడ్ దిస్ ప్లే బుక్ ఈ రోల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఓకే కాకపోతే లైక్ యూ కెన్ గో టు దిస్ కమ్యూనిటీ ఓకే సో మీరు ఏదైనా ఇక్కడ సర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ రిలేటెడ్ రోల్స్ ఏమైనా చూడాలనుకోండి యూ కెన్ గో అండ్ సర్చ్ ఆల్ దిస్ స్టఫ్ ఓకే ఎల్స్ ఇప్పుడు మీకు ప్యాచింగ్ కావాలనుకున్నానుకోండి ఓకే సో హౌ యూ డూ ప్యాచింగ్ ఓకే సో ఎక్స్ ప్యాచింగ్ 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 విండోస్ సో విల్ గెట్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఓకే సో మీరు ఎట్లా ప్యాచింగ్ ఎట్లా చేస్తారు ఏ రోల్స్ యూజ్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే సో ర్యాంక్ అండ్ ఆల్సో డౌన్లోడ్స్ని చూసి మీరు అండ్ ఆల్సో ది ఇంపోర్టెడ్ డేట్ చూసి లేటెస్ట్ డేట్ ఉందా లేకపోతే ఓల్డ్ డేట్ ఉందా వాట్ వర్జన్ దే ఆర్ యూజింగ్ ఓకే సో అవన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ క్లిక్ ఆన్ ప్యాచ్ ఓకే సో ఇది ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి యాన్సిబుల్ హైఫోన్ గెలాక్సీ ఇన్స్టాల్ అండ్ ది నేమ్ ఆఫ్ దట్ రోల్ ఓకే సో ఇక్కడ చూడండి మినిమమ్ యాన్సిబుల్ వర్జన్ టూ పాయింట్ సెవెన్ ఉండాలని చెప్తున్నారు ఓకే సో మీకు ఇక్కడ వర్జన్ కూడా చూపిస్తారు ఏ వర్జన్ మీద వర్క్ చేయాలి ఏ వర్జన్ మీద మీకు పని చేస్తుంది అనేది ఓకే సో ఈ విధంగా లైక్ యాన్సిబుల్ గెలాక్సీ ఉంటుంది సో దాట్ యూ కెన్ డౌన్లోడ్ ద రోల్స్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ రోల్స్ ఆల్సో యూ కెన్ రైట్ బట్ మీకు ఎప్పుడైనా సరే రెడీమేడ్గా రోల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ దోస్ రోల్స్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దోస్ రోల్స్ ఓకే సో లెట్ మీ గో టు మై యాన్సిబుల్ బాక్స్ ఓకే సో నేను ఇప్పుడు ఐ మీన్ టు మై యాన్సిబుల్ బాక్స్ సో ఇఫ్ ఐ వాంట్ టు డౌన్లోడ్ ఓకే సో ఇప్పుడు నేను ఏదైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ Install okay, so I'll say girling guy dot mginx. Okay, so downloading role uh, owned by girling guy Anthony. Okay, so is a copy this student, okay. So it is copying in root dot ansible roles girling guy dot nginx. Okay, so let me go to this folder, okay. సో ఇక్కడ నాకు ఐ డాట్ ఎంజియానిక్స్ ఉంది ఫైవ్ సేవ్ త్రీ ఓకే సో ఇక్కడ చూడండి ఐ కెన్ క్లియర్లీ సీ దిస్ ఓకే సో డిఫాల్ట్స్ మెయిన్ డాట్ యామల్ ఉంది హ్యాండర్స్లో మెయిన్ డాట్ యామల్ ఉంది లైసెన్స్ మెటాలో మెయిన్ డాట్ యామల్ ఉంది మాడ్యూల్లో డిఫాల్ట్ అండ్ టాస్క్స్ ఓకే సో టాస్క్స్లో మెయిన్ డాట్ యామల్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆల్ ది యామల్ ఫైల్స్ టెంప్లెట్స్లో అండ్ వ్యర్స్ ఓకే సో వేరియబుల్స్లో కూడా ఓకే సో యూ విల్ సి ది యామల్ ఫైల్స్ ఓకే సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు సీ ది ఫోల్డర్స్ ఆర్ ద డైరెక్టరీ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఓకే ఆర్ ఆఫ్ ద రోల్ ఓకే సో రోల్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఓకే సో డిఫాల్ట్స్ హ్యాండ్లస్ మెటా మనకి ఇంకా ఇక్కడ టెస్ట్ లేదు తర్వాత సీన్ సంథింగ్ కాల్డ్ వే టెస్ట్ సారీ టెస్ట్ ఫోల్డర్ డైరెక్టరీ లేదు ఇక్కడ ఓకే సో వీ కెన్ హ్యావ్ సమ్ డైరెక్టరీస్ వీ కెన్ నాట్ హ్యావ్ సమ్ డైరెక్టరీస్ మీరు కస్టమైజ్ చేసుకుంటే మీరు కష్టంగా మీరు అంటే మీ ఓన్గా మీరు రాసుకున్నప్పుడు మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీరు డిఫైన్ చేసుకోకుండా లైక్ మీకు అవసరం ఉన్న డైరెక్టరీస్తో మాత్రమే మీరు రోల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో నౌ వాట్ విల్ డూ ఇస్ లెట్ మీ గో టు దిస్ ఓకే సో ఇఫ్ ఐ సీ ఎల్ ఎస్ సో టాస్క్లోకి వెళ్దాం అనుకోండి ఓకే

సో యాన్సిబుల్ ఓఎస్ ఫ్యామిలీలో ఏమేమి ఉన్నాయి రెడ్ హ్యాటు బొంటు డిబిఎన్ ఫ్రీ బిఎస్డి ఓపెన్ బిఎస్డి ఆర్క్ లైన్ ఎక్స్ ఓకే సో ఈ విధంగా లైక్ ఇన్ ది మెయిన్ డాట్ యామల్ ఫైల్ ఓకే సో ఈ జస్ట్ హ్యాడ్ అ వేరియబుల్ సెటప్ అండ్ హౌ వేర్ ది టాస్క్ షుడ్ కమ్ ఫ్రమ్ ఓకే సో ఎక్కడి నుంచి రావాలనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఫిఫ్ ఫార్టీ ఎయిట్ లైన్ ఓకే సో దిస్ ఇస్ ఫార్టీ ఎయిట్ లైన్ ఫైల్ ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఎంజియానెక్స్ సెటప్ కూడా ఉంది ఓకే సో హౌ ఇట్ కమ్ సోర్స్ వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వేరియబుల్ ఎంజియానెక్స్ కాన్ఫ్ టెంప్లేట్ ఆ తర్వాత గ్రూప్ కూడా రైట్ రూట్ అండర్ స్కూల్ గ్రూప్ నుంచి ఓకే సో స్టేట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వేరియబుల్ ఓకే సో వేరియబుల్ నుంచి ఇక్కడ మనము పుల్ చేసుకుంటున్నాం ఓకే సెటప్ని ఓకే అండ్ ఇఫ్ ఐ ఆల్సో షో యూ సంథింగ్ ఓకే సో ఇప్పుడు మనం రెడ్ హ్యాడ్ ఆట్ ఈ అమలు చూసాం ఓకే సో

సో ఎక్కడ చూడండి కాన్ఫిగరేషన్ పాత్ కాన్ఫిగరేషన్ వి హోస్ట్ పాత్ ఎక్కడ ఉంది అండ్ ఆల్సో ఆల్ది ఎన్జిఎన్ఎక్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ వేరియబుల్స్లో చూస్తున్నాం ఓకే సో ఈ వేరియబుల్స్నే మనం ఎక్కడ కాల్ చేసినాము ఓకే మెయిన్ డాట్ యామల్లో కూడా ఈ వేరియబుల్స్నే మనం కాల్ చేసాం టాస్క్స్లో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టు రన్ దిస్ ఓకే సో ఈ రోల్ని రన్ చేయాలి అనుకుంటే వాట్ వీ నీట్ టు డూ వీ నీ టు పుట్టిస్ ఇన్ అ యామ్ బుక్ రైట్ సో for example, if i uh, say that roles, okay, nginx hyphen role dot yaml, now. okay, so if you see here, okay, so now host name is ansible node 2. okay, let me remove this. okay, now user Ansible user use a to use a coach. can you important thing in roles? okay. సో నేను గిర్లింగా డాట్ ఎన్జిఐనెక్స్ అనే రోల్ని నేను యూజ్ చేస్తున్నా ఓకే సో ఇది డిఫాల్ట్గా ఎక్కడ పాతికి వెళ్తుంది మనకి ఈ ఫోల్డర్లో లేదు కాబట్టి ఓకే సో ఇట్ విల్ గో టు ది ఫోల్డర్ కాల్ రూట్ డాట్ యాన్సిబుల్ అందులో రోల్స్లో గిర్లింగ్ గై డాట్ ఎన్జిఐనెక్స్లోకి వెళ్తుంది ఓకే సో నా లెట్ మీ చెక్ ఇఫ్ మై యూస్ Ansible node one. Okay. Ansible node one. Sorry. Okay. Ansible node one. Save. Okay. So you put in any kada, na Now, uh, like I have given my role name. Okay. So now playbook low role name which is Okay. So how you will run this again? So normally man metla uh, how you going to uh, run your Ansible playbook? Same thing, right? సో యాన్సిబుల్ హైఫన్ ప్లే బుక్ సో ఎన్జిఐనెక్స్ హైఫన్ రోల్ డాట్ యామల్ ఇక్కడ మనము వీ హ్యావ్ డన్ సంథింగ్ ఓకే సేవ్ చేసేటప్పుడు కోలన్కి ఇక్కడ వచ్చింది ఓకే సో ఇది ఇక్కడ ఈ రోల్ లేదని చెప్తుంది ఓకే సో అగైన్ ఐ విల్ రన్ దిస్ okay now it is uh doing skipping okay no host matched okay inventory file in there now okay okay ansible node one we'll run it again okay now it is gathering facts okay cool it's installing okay so nginx install and yes, everything ఓకే సో యా సో ఇక్కడ యూషర్ట్ అయితే మీకు కొన్ని స్కిప్ చేసింది ఎందుకు స్కిప్ అంటే మనది ఓన్లీ రెడ్ హ్యాట్ కాబట్టి ఓకే సో వేరే ఏవైతే ఉన్నాయో సో ఇట్ ఈస్ జస్ట్ స్కిప్పింగ్ ఓబోంటో కానీ ఓపెన్ బిఎస్డి అవన్నిటిని కూడా ఇది స్కిప్ చేసింది అనమాట ఓకే సో నౌ ఇట్ జస్ట్ ఇన్స్టాల్డ్ ఇట్ ఓకే సో ఇఫ్ యు సి ఓకే లెవెన్ చేంజ్డ్ ఫోర్ స్కిప్ యైట్ ఓకే సో ఓకే సో దిస్ ఈజ్ హౌ వి కెన్ యూస్ ది డిఫాల్ట్ రూల్స్ ఓకే సో యాన్సిబుల్ గెలాక్సీ నుంచి పుల్ చేసి మనము రోల్స్ ఈ విధంగా యూస్ చేయొచ్చు ఓకే సో విల్ ఆల్సో సీ హౌ టు రైట్ అవర్ కస్టమ్ రోల్స్ ఓకే సో బిఫోర్ రైటింగ్ ది కస్టమ్ కస్టమ్ రోల్స్ ఓకే సో మనకి ఆల్సో గెలాక్సీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది ఓకే సో యాన్సిబుల్ గెలాక్సీతో మనము కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కూడా వర్క్ చేయొచ్చు అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఇన్స్టాల్ చేసినాం ఓకే

సో మనకు డాకర్ సర్చ్ ఎట్లా చేస్తామో ఇన్ ద సేమ్ వే ఆన్సబుల్ సర్చ్ కూడా ఓకే సో వన్ ఎయిటీ ఫైవ్ రోల్స్ ఇక్కడ మ్యాచ్ అయినాయి మనకి ఓకే సో ఇక్కడ చూసినట్టు అయితే ఓకే సో ఇట్ ఈస్ షోయింగ్ లాడ్ ఆఫ్ రోల్స్ సో లాడ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ లాడ్ ఆఫ్ రోల్స్ ఆన్ ది సే వర్డ్ ప్రెస్ పైన ఓకే లేదు నాకు ఓన్లీ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ పైన కావాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ప్రైజ్ ఎక్స్ పైన చెక్ చేయాలనుకుంటా సో వాట్ సే ఐఫన్ ఐఫన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్

ఓకే ఇన్ఫో అండ్ ఐల్సే ది రోల్ నేమ్ ఓకే సో అది దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నాకు చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఇట్ ఈస్ నౌట్ షోయింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఓకే సో డిస్క్రిప్షన్ కానివ్వండి యాక్టివ్ ఉందా ఓకే సో వాట్ ఈస్ ద డౌన్లోడ్ కౌంట్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ వాట్ ఈస్ ద లైసెన్స్ అండ్ వేర్ యూ కెన్ గెట్ ఇట్ గిట్ గిట్ గ్రాంచ్ అయింది గిట్ హబ్ ఏంటి ఓకే గిట్ హబ్ రెపో ఏంటి అనేది ఓకే సో యూ కెన్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్

అండ్ ఆల్సో నేను ఏమేమి యాన్సిబుల్ గెలాక్సీ నుంచి ఇన్స్టాల్ చేసినా అని చూడాలనుకోండి ఐ సే యాన్సిబుల్ గెలాక్సీ లిస్ట్ ఓకే సో లిస్ట్ చేస్తే ఇక్కడ చూడండి బర్ట్ వివి వర్డ్ ప్రెస్ హెచ్టీ అండ్ ఆల్సో గీలింగ్ ఐ డాట్ ఎంజిఐఎన్ఎక్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం అండ్ వెరైటీ స్టోరింగ్ రూట్ డాట్ యాన్సిబుల్ స్లాష్ రోల్స్లో ఇది ఉందని మనకు చూపిస్తుంది ఓకే అండ్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ సంథింగ్ ఐ కెన్ డూ దాట్ ఆల్సో ఓకే సో ఇఫ్ ఐ సే యాన్సిబుల్ హైఫోన్ గెలాక్సీ ఓకే రిమూవ్ అన్న అనుకోండి రిమూవ్ అంటే ఇది రిమూవ్ చేసేస్తుంది ఓకే సో రైట్ నౌ ఐమ్ ఐ వాంటెడ్ టు రిమూవ్ ఐ డాట్ ఐనెక్స్ ఓకే సో ఇదేం చేస్తుంది ఈ జస్ట్ రిమూవ్స్ ఇట్ ఓకే సక్సెస్ఫుల్లీ రిమూవ్ ఐ గేన్ ఇఫ్ ఐ డూ ది లిస్ట్ ఓకే సో అది లిస్ట్లో నుంచి వెళ్ళిపోయింది ఓకే అండ్ ఆల్సో మీకు ఏదైనా స్ట్రక్చర్ క్రియేట్ అంటే రోల్ డెవలప్ చేసా చేయాలనుకుంటున్నారు యూ వాంట్ క్రియేట్ ఏ డైరెక్టరీ స్ట్రక్చర్ అనుకుంటే మీరు యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఇన్ ఇట్ అనుకుంటున్నారు అనుకోండి ఓకే సో ఇట్ విల్ ఇనిషియలైజ్ యువర్ రోల్ ఓకే ఎవ్రీ రోల్ ఇది డెవలప్ చేయడానికి ఓకే కాకపోతే ఇది ఎక్కడి నుంచి పుల్ చేస్తుంది మనకి హ్యాన్సిబుల్ ఐఫోన్ గెలాక్సీ ఏపీఐ నుంచి ఇది ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ ఏదైనా ఇచ్చిన అనుకోండి సో ట్రైట్రీ టెక్నాలజీస్ డాట్ నా రోల్ ఏదైనా సరే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైట్రీ టెక్నాలజీస్ ఈ లర్నింగ్ అంట ఈ లర్నింగ్ ఓకే సో ఏం చేస్తారు ఇట్ జస్ట్ ఇనిషియలైజ్డ్ ద రూల్ ఓకే సో ఈ విధంగా మనము ఇనిషియలైజ్ కూడా చెయ్యొచ్చు గ్యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీ ఎన్నిట్ అనం అనుకోండి ఇట్ విల్ ఇనిషియలైజ్ దట్ ఓకే అండ్ ఆల్సో మనకి ఇంకోటి ఏంటంటే వీ కెన్ ఆల్సో డూ ఇట్ విత్ ద రిక్వైర్మెంట్ ఫైల్స్ ఓకే సో యాన్సిబుల్ హైఫన్ గెలాక్సీలో మనకి ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ లిస్ట్ ఆఫ్ రూల్స్ ఓకే సో రిక్వైర్మెంట్ ఫైల్తో యూజ్ చేసి మనము లిస్ట్ ఆఫ్ రూల్స్ ని కూడా మనము ఇన్స్టాల్ చేయొచ్చు ఓకే so how we do that installation and then make jupyter okay so for example if i go to my uh, roles one and each, okay so if i go here and if i show you the requirement file okay so requirement yaml and just the source which so is girling dot docker and also girling i dot okay so you i can you should give the version okay so version compulsory okay so i'll give some latest version here a uh, and also my role name okay so NGINX and its name okay so version of is the latest version of NGINX other role version okay so role version which is 2.7.0 okay so now if I want to run this okay so until multiple roles ni install this now how I am doing this using requirement file okay so how I'll do it again if I go back okay సో నేను ఇప్పుడు యాన్సిబుల్ హైఫన్ గ్యాలాక్సీ ఇన్స్టాల్ హైఫన్ ఆర్ సో నా ఎక్కడుంది రోల్స్లో రిక్వైర్మెంట్ డాట్ యామల్ ఫైల్ ఉంది ఓకే హైఫన్ పి రోల్స్ ఓకే సో నౌ ఐ ఇన్స్టాల్ ఓకే యా డాకర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి అని చూపిస్తుంది ఓకే సో నౌ ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ది అదర్ ఫైల్స్ ఓకే సో ఏదైతే మనము పెట్టినామో ఎన్జిఐఎన్ఎక్స్ ఓకే సో ఇఫ్ ఐ అగైన్స్ ఏ గెలాక్సీ లిస్ట్లో మీకు ఎన్జిఐఎనెక్స్ కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే మనం ఇక్కడ హైఫన్ పీ అనేది ఇక్కడ లేదు అంటే ఇక్కడ డౌన్లోడ్ కావాలని చెప్పిన ఓకే సో అందుకనే ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది రూట్ నా రోల్స్ డైరెక్టరీలో రోల్స్ వన్లో ఎన్జిఎన్ఎక్స్లో డౌన్లోడ్ అయింది అదే నేను ఇప్పుడు హైఫన్ పి ఇవ్వకపోతే ఓకే సో ఎగైన్ ఇట్ ఈస్ సేయింగ్ డౌన్లోడింగ్ రోల్ అంటుంది ఓకే సో నౌ ఇట్ జస్ట్ డౌన్లోడెడ్ ఓకే ఎక్కడ డౌన్లోడ్ అయింది ఇది డాట్ యాన్సిబుల్ రోల్స్లో ఓకే సో నౌ ఇఫ్ ఐ సే లిస్ట్ ఓకే సో డిఫాల్ట్ లిస్ట్లో అక్కడ ఉంది కాబట్టి ఓకే సో ఇది ఇక్కడ మనకి చూపిస్తుంది ఎన్జిఐన్ఎక్సీ ఇన్స్టాల్ అయింది అండ్ ఆల్సో డాకర్ ఇన్స్టాల్ అయింది అనేది చూపిస్తుంది అదే మనము హైఫన్ పి అని ఇష్టం అనుకోండి ఇట్ విల్ గో అండ్ ఇన్స్టాల్ ఆన్ దట్ పర్టిక్యులర్ డైరెక్టరీ ఓకే సో ఈ విధంగా మనము ఎన్జిఐ సారీ యాన్సిబుల్ గెలాక్సీ కమాండ్ లైన్ యూస్ చేసి మనం చేయొచ్చు ఓకే సో నౌ విల్ సీ ది కస్టమైజ్డ్ రూల్స్ ఓకే సో హౌ యూ రైట్ యువర్ కస్టమ్ రూల్స్ ఎందుకంటే మనకు అన్ని రూల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయని లేదు గెలాక్సీలో ఓకే సో మీరు మీకు కావాల్సిన రూల్స్ కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు మనం రాసుకోవచ్చు ఓకే సో హౌ యూ రైట్ దాట్ ఓకే సో ఎట్లా మనము రాస్తాము అంటే లైక్ ఇందాక నేను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఆన్సబుల్ హైఫ్ అన్ గెలాక్సీ ఇన్ ఇట్ ఓకే సో టీటీటీ డాట్ ఈ లర్నింగ్ అని కొట్టినా మనం ఓకే సో అది ఇక్కడ మనకి ఇనిషియలైజ్ చేసినప్పుడు ఓకే సో ఇట్ విల్ క్రియేట్ యువర్ ఫైల్ ఓకే సో ఇక్కడ క్రియేట్ అయింది చూడండి టీటీటీ డాట్ ఈ లెర్నింగ్ అనేది ఓకే సో ఇఫ్ ఐ గో హియర్ ఓకే సో ఇఫ్ ఐ సే ట్రీ ఓకే సో ఇక్కడ చూడండి డిఫాల్ట్గా ఏమేమి వచ్చింది డిఫాల్ట్ మెయిన్ డాట్ యామల్ ఫైల్స్ హ్యాండ్లర్ మెయిన్ డాట్ యామల్ మెటా మెయిన్ డాట్ యామల్ రీడ్మీ ఫైల్ టాస్క్ టెంప్లెట్స్ టెస్ట్ బ్యాట్స్ ఓకే సో మనం ఇందాక ఏమేం క్రియేట్ అయితే డిఫాల్ట్గా మనము రోల్ క్రియేట్ చేసినప్పుడు ఏమేమి ఉండాలి ఫోల్డర్స్ అంత డైరెక్ట్ స్ట్రక్చర్ అంటే మనం చెప్పుకునే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఓకే సో డిఫాల్ట్స్ ఫైల్స్ హ్యాండ్లర్స్ మెటా టాస్క్ టెంప్లెట్స్ అనేది ఓకే సో నేను ఇది క్రియేట్ చేసిన ఒకటి ఓకే సో ఇక్కడ మీకు ట్రీ స్ట్రక్చర్ అనుకోండి సో ఇందులో ఓన్లీ డిఫాల్ట్స్ మెటా టాస్క్ టెంప్లెట్స్ ఉన్నాయి ఓకే సో నేను ఇక్కడ హ్యాండ్లర్స్ యూజ్ చేస్తేలేను వేరియబుల్స్ కూడా యూజ్ చేస్తలేను ఓకే అండ్ ఆమ్ ఆల్సో నాట్ యూజింగ్ టెస్ట్ ఓకే సో ఇది నా రూల్ ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఐ గో అండ్ షో యూ వాట్ ఈస్ దేర్ ఇన్ మై టాస్క్ ఓకే టాస్క్స్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ మనం టాస్క్లోనే చేస్తాం ఫస్ట్ ఓకే సో ఇది నా టాస్క్ ఫైల్ ఓకే సో ఐఎమ్ జస్ట్ కాపింగ్ ఎమ్ఓటీడీ ఫైల్ ఓకే సో టెంప్లేట్ వచ్చేసి నేను జింజా టెంప్లేట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఓకే సో ఎమ్ఓటీడీ జింజా టు టెంప్లేట్ యూజ్ చేస్తున్నా అండ్ డెస్టినేషన్ వచ్చేసి ఈటీడీ

ఓకే సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనము వేరియబుల్ని డిఫైన్ చేసినాం ఓకే సో సిస్టమ్ మేనేజర్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చినాం మనం ఓకే అదే మనము ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనము డిఫాల్ట్స్లో వేరియబుల్స్ ఇస్తున్నాం కాబట్టి దీస్ వీ కెన్ చేంజ్ అదే మీరు వేర్స్లో ఇచ్చినారనుకోండి మీరు బుక్లో అది చేంజ్ చేయలేరు ఓకే సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు వేర్స్లో మనము వేర్స్ అనే ఫోల్డర్లో ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ఎనీథింగ్ ఆన్ వేర్స్ మెయిన్ డాట్ యామల్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఓకే అంటే మీరు ఓవర్ రైట్ చేయలేరు అని చెప్తున్నాను నేను ఓకే సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్ ఓకే సో నా యామల్ ఫై నా ప్లేబుక్ చూపిస్తాను నేను ఓకే సో దిస్ ఈజ్ మై ప్లేబుక్ ఓకే సో ఇక్కడ యాన్సిబుల్ నోడ్ హోస్ట్ యాన్సిబుల్ యూజర్ ఓకే సో యూజర్ నేమ్ రోల్స్ వచ్చేసి ఎంఓటీడీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఇక్కడ టీటీటీ ఎట్ ద రేట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అంటే నేను వేరియబుల్ని ఓవర్ రైట్ చేయొచ్చు ఓకే ప్లేబుక్ నుంచి ఓకే so now we will try to run this okay so ansible hyphen playbook motd hyphen role dot yaml okay now it is saying changed okay so in one change i then should okay so how you can check manamu ansible and add command uses amo and ansible uh, node one

సో వెల్కమ్ టు ఆన్జబుల్ నోట్ వన్ దిస్ ఇస్ ఆ ఫైల్ క్రియేటెడ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చూపిస్తుంది అండ్ ఆల్సో కాంటాక్ట్ టీటీ ఎట్ ద రేట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ చూపిస్తుంది ఓకే సో డిఫాల్ట్స్ డాట్ డిఫాల్ట్స్లో మెయిన్ డాట్ యామల్లో ఉన్న వేరియబుల్ని యూజ్ చేయట్లేదు ప్లేబుక్లో ఉన్న యామల్ని సారీ ప్లే బుక్లో ఉన్న వేరియబుల్ని యూజ్ చేస్తుంది అంటే యూ హ్యావ్ ఓవర్ రిటర్న్ దాట్ ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రూల్స్ ఓకే సో ఈ విధంగా మనము రూల్స్ని ఓన్గా క్రియేట్ చేయచ్చు అండ్ వీ కెన్ రన్ ది ప్లేబుక్స్ ఓకే సో నెక్స్ట్ మీకు యూనిట్ టు నో ది రోల్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓకే సో రోల్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎ రోల్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ లైక్ రోల్ అనేది ఎప్పుడైనా కానీ ప్లేబుక్ టాస్క్ కంటే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు ఓకే సో ఇప్పుడు నాకు ప్లేబుక్లో ఒక టాస్క్ ఉంది రోల్ ఉంది ఓకే సో టాస్క్ రన్ అవుతుందా రోల్ రన్ అవుతుందా అంటే ఫస్ట్ రోలే రన్ అవుతుంది ఆ తర్వాత ప్లేబుక్ టాస్క్ రన్ అవుతుంది ఓకే లేదు హ్యాండ్లర్స్ కూడా ఉన్నాయనుకోండి ఇవి రెండు రన్ అయిన తర్వాత మీకు హ్యాండ్లెట్స్ రన్ అవుతుంది ఓకే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు నా ప్లేబుక్ టాస్క్ని నేను ముందు రన్ చేయాలి రోల్ కన్నా ముందు నేను రన్ చేయాలి అనుకున్నాను అనుకోండి ఆప్షన్ ఉందా అంటే ఎస్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ ప్రీ అండర్ స్కోల్ టాస్క్స్ ఓకే అండ్ ఆల్సో మీకు పోస్ట్ అండర్ స్కోర్ టాస్క్ కూడా ఉంటుంది కీవర్డ్ ఓకే సో ఇదేంటంటే మీకు ఇట్ ఈస్ యూస్ టు డిఫైన్ ప్లేబుక్స్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ప్లేబుక్ టాస్క్ అండ్ రూల్స్ ఓకే సో నేను ఒక టాస్క్ని ప్లేబుక్ టాస్క్ ప్లేబుక్ సారీ రోల్స్ ఆ తర్వాత ప్లేబుక్ ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ రన్ చేయాలంటే నేను పోస్ట్ అండర్ స్కోర్ చెక్స్ అని పెట్టవచ్చు ఓకే సో ఐ జస్ట్ షో యూ ఏ సింపుల్ డెఫినేషన్ చూపిస్తాను మీకు ప్రీ టాస్క్ డెఫినేషన్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ప్రీ టాస్క్ డాట్ యామల్ ఫైల్ ఉంది ఓకే సో ఇక్కడ ఏమంటున్నా రన్ ఏ టాస్క్ బిఫోర్ ఏ రోల్ ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో దిస్ ఈజ్ నాట్ ద డిఫాల్ట్ వన్ ఓకే ఎప్పుడైనా రోల్ రన్ అయిన తర్వాత టాస్క్ రన్ అవుతుంది కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం టాస్క్ రన్ అయిన తర్వాత రోల్ రన్ అవ్వాలని చెప్తున్నాం అందుకే మనం ప్రీ అండర్ స్కోల్ టాస్క్ అనే కీవర్డ్ యూజ్ ఇక్కడ ఓకే సో నేమ్ వచ్చేసి అప్డేట్ ఎం క్యాష్ అంటున్నాను నేను ఓకే సో అప్డేట్ క్యాష్ ఓకే సో ఐఎమ్ జస్ట్ డ్యూయింగ్ ఎమ్ అప్డేట్ క్యాష్ ఓకే సో రోల్ వచ్చేసి అగెన్ ఎంఓటీడీ ఓకే సో విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ లైక్ మన దగ్గర ఉంచి అది ఇందాక విషయం కదా సో లైక్ ఐ గో అండ్ వాట్ ఐ డూ యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ ఫ్రీ టాస్క్ డాట్ యామల్ ఓకే సో ఇక్కడ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అప్డేట్ ఎం క్యాష్ అంటే నా రోల్ కంటే ముందు ఇది టాస్క్ ని రన్ చేస్తుంది ఓకే

బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సిస్టమ్ అడ్మిన్ రూల్స్ ఎట్లా చేస్తారు మనం యాన్సిబుల్ చేసి అనేది మనం పార్ట్లో చేసాము ఓకే సో ఐ ఇట్ ఓకే కంటిన్యూషన్లోనే చేస్తారు బట్ దిస్ ఈస్ ఇట్ ఓకే సో ఫర్ యాన్సిబుల్ ఓకే సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు లవ్ ది యాన్సిబుల్ ఓకే సో యాన్సిబుల్ ఎట్లా వర్క్ అవుతుంది హౌ వి వర్క్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్స్ మన రియల్ టైంలో ఎట్లా వర్క్ చేస్తారు అనేది అంటే ప్లేబుక్స్ కానివ్వండి రోల్స్ కానివ్వండి హ్యాండ్లర్స్ రిజిస్టర్స్ వేరియబుల్స్ వాల్ట్స్ ఓకే సో ఇవన్నీ గురించి మనం మాట్లాడ్డాము ఓకే సో నెక్స్ట్ వచ్చే పార్ట్లో వీల్ డిస్కస్ మోర్ ఆన్ సిస్టమ్ రోల్స్ గురించి మాట్లాడదాం సిస్టమ్ అడ్మిట్ రోల్స్ గురించి మాట్లాడడం లైక్ క్లైనట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది లైక్ హౌ దే ఆర్ యూజింగ్ యాన్సబుల్ ఓకే డెవాప్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ పార్ట్ వన్ సో యూ గైస్ కెన్ రైట్ యువర్ ఓన్ ప్లేబుక్స్ సిఐసిడి పైప్ లైన్స్లో ఎట్లా చేస్తాం ఏం చేస్తాం అనేది మీరు ఇంటిగ్రేట్ ఎట్లా చేస్తాం అనేది మీరు ఈ ఇన్ఫర్మేషన్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు ఓకే సో దట్ ఈజ్ ఇట్ ఫర్ ది యాన్సిబుల్ అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ క్వరీస్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ హ్యావ్ అ రీడ్ అ బ్యాక్